Welcome to Focus. Hyderabad Metro Rail Project Nu 2018 Natikala Purti Cheyalani Bhavistondi Telangana Sarkar. Adugaduguna Savalle Edurautunnayi. Nagol Begampet Miyapur SR Nagar Rutlanu ee Ugadiki Leda Telangana Avirbhava Dinotsavaniki Prarambhinchalannadi Alochana. Ika Patabasti Sangati Sare Sare. Ikkadi Panulapai Ippatiki Spashtata Ledu. Mari ee Samasyalanu Edurukune Daredi. Metro Panulu Purtayye Margam Edi. ఐదేళ్లు నగరంలో అడుగడుగున అడ్డు తగులుతున్న మెట్రో మొదలై ఐదేళ్లు ఎట్టకేలకు ఈ పనులను అత్యంత త్వరగా పూర్తి చేయాలన్నది టీ సర్కార్ ఆలోచన. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ మియాపూర్ 29 కిలోమీటర్ల లైన్, దీంతో పాటు నాగోల్ శిల్పారామం 28 కిలోమీటర్లు. ఈ లైన్లను 2017 మార్చి నాటికల్లా పూర్తి చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఎల్బీ నగర్ మియాపూర్ జేబీఎస్ ఫలక్నుమా నాగోల్ రాయదుర్గం మూడు కారిడార్లలో 70 కిలోమీటర్ల లైన్లలో జరుగుతున్న మెట్రో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ హెచ్ఎంఆర్ తో పాటు ఎల్ఎన్టి అధికారులతో సమీక్ష జరిపారు. ఒప్పందం పూర్తిగా చెప్పాను కదా, జూన్ 2017 లో పూర్తి కావాలి. జూన్ 2017 లో పూర్తి కావడానికి అనేకమైనటువంటి ఇష్యూస్ మీ అందరికీ తెలుసు. ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేశామో, ఎన్ని కోర్ట్ కేసెస్ ఫేస్ చేశామో, ఎన్ని ఆబ్స్టకల్స్ హర్డిల్స్ వచ్చినాయి, ఎంతమంది కావాలని ఈ ప్రాజెక్ట్ ఆపడానికి ప్రయత్నించారు మీ అందరికీ తెలుసు. ఓకే, దాంతో డిలే అవుతుంది అన్నమాట ప్రాజెక్ట్. అది మొత్తం 72 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటివరకు 75% పనులే పూర్తయ్యాయంటోంది ఎల్ఎన్టి. ఇందులో 66 స్టేషన్ల నిర్మాణం జూలై 2017కు పూర్తి కావాలి. ప్రస్తుతం పక్కాగా 17 స్టేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 33 స్టేషన్ల పనులు జరుగుతున్నాయంటోంది ఎల్ఎన్టి. ఈ పనులు ఇలాగే కొనసాగితే పూర్తి కావటానికి మరో 7 కాలం పట్టేలా కనిపిస్తోంది. దీన్ని బట్టి 2018 డిసెంబర్ నాటికి కానీ ఇవి పూర్తయ్యేలా కనిపించడం లేదు. నగరంలో ప్రధాన మెట్రో ఇంటర్చేంజ్ నిర్మాణ పనుల కారణంగా మొత్తం ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉంది. అమీర్పేట్ పారడైజ్ ఎంజీబీఎస్ సెంటర్లలో ఈ ఇంటర్చేంజ్ వస్తోంది. ఇంటర్చేంజ్ నిర్మాణాల వల్లే ప్రాజెక్టు ఎక్కువ కాలం పట్టేలా ఉంది. ఇది మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధాన అవరోధంగా మారుతోంది. మరోవైపు కారిడార్ 2 జేబీఎస్ ఫలక్నుమా మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 6 కిలోమీటర్ల మెట్రో మార్గం ఖరారు కాలేదింకా. దీంతో పాతబస్తీ మెట్రో పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రెండో మార్గం జేబీఎస్ ఫలక్నుమా మార్గంలో పాతబస్తీ పనులే ఇంకా మొదలు కాలేదు. ఎంజీబీఎస్ నుంచి సాగే 6 కిలోమీటర్ల మార్గంలో రెండు వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇక్కడ పాత అలైన్మెంట్ ప్రకారం పనులు చేయాలని ఒక వర్గం, అలైన్మెంట్ మార్చి మూసి మీదుగా పనులు చేయాలని మరో వర్గం హెచ్ఎంఆర్కి చెప్పాయి. పాత అలైన్మెంట్ ప్రకారం ఇప్పుడు పనులు చేపట్టినా అవి పూర్తయ్యేందుకు ఎంత లేదన్నా 2 ఏళ్లు పట్టేలా కనిపిస్తోందంటున్నారు నిపుణులు. ఇక నాగోల్ రాయదుర్గం కారిడార్ 3 రూట్ శిల్పారామం వరకే పరిమితం చేసే యోచనలో ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఉన్నారు. ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. మొదట 2012లో శిల్పారామం వరకే మెట్రో మార్గం ప్రతిపాదించినప్పటికీ పార్కింగ్, ప్రయాణికుల వసతి సదుపాయాల ఏర్పాటు కోసం శిల్పారామం నుంచి రహేజా ఐటీ పార్క్ వరకు 1.3 కిలోమీటర్లు పొడిగించారు. అయితే జీహెచ్ఎంసీ తాజాగా ఈ ప్రాంతంలో ఎస్ఆర్డిపి పథకంలో భాగంగా 6 లైన్లు, స్కైవేలు, ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో శిల్పారామం వరకే మెట్రో పనులు జరగనున్నాయి. హైదరాబాద్ వాసుల కల త్వరలోనే సాకారమవుతుందని అంటోంది హెచ్ఎంఆర్. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశామంటున్నారు. మహానగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు తొలిదశను జూన్ 2 కల్లా ప్రారంభిస్తామంటున్నారు. ఆలుగడ్డ బావి, ఒలిఫెంటా బ్రిడ్జ్, మెట్టుగూడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం పూర్తయితే లైన్ క్లియరే. మెట్టుగూడ నుంచి బేగంపేట్ ప్రకాష్ నగర్ వరకు మెట్రో రూటు ప్రారంభించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు అధికారులు. దీంతో ఈ మార్గాల్లో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. నాగోల్ రాయదుర్గం, ఎల్బీ నగర్ మియాపూర్, జేబీఎస్ ఫలక్నుమా మూడు కారిడార్లలో మొత్తం 73 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.
మూడో కారిడార్ లోని నాగోల్ రాయదుర్గం ఒకటో కారిడార్ లోని ఎల్బీ నగర్ మియాపూర్ రూట్ లో మెట్రో పనులను 2017 నవంబర్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు అధికారులు. ముందు ఈ సంవత్సరం మధ్యకాలంలో డెఫినెట్ గా మెట్రో రైల్ ఒక భాగాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఆ తర్వాత కొద్ది మంత్స్ గ్యాప్ ఇచ్చి రెండో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఈ అయిన తర్వాత మొత్తం ఈ సంవత్సరమే రెండు కారిడార్లు కంప్లీట్ గా పూర్తవుతాయి. వచ్చే సంవత్సరం మొత్తం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మూడు కారిడార్లలో 59 కిలోమీటర్ల మేర పిల్లర్లు వాటిపై పట్టాలు వేసేందుకు అవసరమైన వయాడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 65 స్టేషన్లకు గాను 35 స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 30 స్టేషన్ల నిర్మాణం ఊపందుకుంది. రెండు కారిడార్లు కలిసే చోటు ఏర్పాటు చేయనున్న ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లను ఎంజీబీఎస్ అమీర్పేట్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్మించనున్నారు. వీటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇదే విధంగా ఆయా రూట్లలో పరుగులు పెట్టేందుకు ఇప్పటికే 57 మెట్రో రైళ్లు మియాపూర్ ఉప్పల్ డిపోలు సిద్ధంగా ఉన్నాయి. మెట్రోతో సమయం ఆదా అవుతుందని మొదటి నుంచి చెబుతున్నారు అధికారులు. కారిడార్ వన్ లోని ఎల్బీ నగర్ మియాపూర్ 29 కిలోమీటర్ల రూట్లో 26 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్ పరిధిలో బస్సు ప్రయాణానికి 2 గంటల సమయం తీసుకుంటుంది. మెట్రో పూర్తయితే 45 నిమిషాల్లో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ చేరుకోవచ్చు. కారిడార్ 2లోని జేవీఎస్ పలక్నుమా 15 కిలోమీటర్ల రూట్లో 15 స్టేషన్లు రానున్నాయి. బస్సు ప్రయాణానికి 1.5 గంటల సమయం పడుతుంది. మెట్రో పూర్తయితే ఈ వ్యవధి 22 నిమిషాలకు పడిపోతుంది. అంటే ఫలక్నుమా జేవీఎస్ చేరుకోవడానికి గట్టిగా 1.5 గంట కూడా పట్టదన్నమాట. కారిడార్ 3లోని నాగోల్ రాయదుర్గం 29 కిలోమీటర్ల మార్గంలో 24 స్టేషన్లు రానున్నాయి. బస్సు ప్రయాణానికి 1.5 గంట పడుతుంది. నాగోల్ నుంచి రాయదుర్గం మెట్రోలో 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇలా మెట్రో వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు అధికారులు. మెట్రో రైల్లో గరిష్ట దూరానికి టికెట్ ధర 60 రూపాయలు, ఏసీ బస్సులో ఈ ధర 100 రూపాయలుంటుంది. మెట్రో రైళ్లలో ఉండే కోచ్లు 3, ఒక్కో కోచ్లో 330 చొప్పున ఒక్కో రైల్లో సుమారు 1000 మంది ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాదు ఒక్కో కోచ్లో వికలాంగులు వృద్ధులు కూర్చునేందుకు 40 సీట్లున్నాయి. మూడు కారిడార్లలో మొత్తం 57 మెట్రో రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. మొదట ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ప్రతి 2 నిమిషాలకు ఒక రైలు ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుల కోసం సిద్ధమంటుంది. ఒక్కో మెట్రో స్టేషన్లో ఒక్కో రైలు 20 సెకండ్ల పాటు ఆగుతుంది. వీటి మినిమం స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు, కాగా మాక్సిమం స్పీడ్ 120 కిలోమీటర్లు. మెట్రో నిర్మాణం ఖర్చులు కూడా భారీగానే ఉన్నాయి. అనుకున్న సమయానికి మెట్రో రైలు పనులు పూర్తి కాకపోవడంతో ప్రతి చోట ఎస్కలేషన్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. 14,132 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మొదలైంది మెట్రో. ఈ ప్రాజెక్టులో 10% నిధులు భరిస్తోంది కేంద్రం. మిగతా మొత్తాన్ని ఎల్ఎన్టీ సంస్థ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించింది. ఇప్పటి వరకు 10,000 కోట్ల వరకు ఖర్చు చేశారు. నిర్మాణపు గడువు పెరగడంతో అంచనా వేయో మరో 2,000 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ప్రభుత్వం 269 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాలను 45 ఏళ్ల పాటు లీజుకిచ్చింది. ఈ స్థలాల్లో మెట్రో మాల్స్, పార్కింగ్, మెట్రో డిపోలు, ఇతర వసతి సదుపాయాలు నిర్మించనున్నారు. మూడు కారిడార్ల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 57 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మెట్రో మాల్స్ ఏర్పడనున్నాయి. వీటిలో విందు వినోదాలతో పాటు చిన్నారులకు ఆటపాటలు, షాపింగ్, ఇతర నిత్యావసరాలు లభిస్తాయి. జూన్లో మియాపూర్ ఎస్ఆర్ నగర్ రూట్ ప్రారంభమవుతుంది. మెట్రో ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించారు అధికారులు. ఒలిఫెంటా బ్రిడ్జ్ దగ్గర ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కాగానే నాగోల్ బేగంపేట్ రూట్లో మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ల కలల ప్రయాణం మెట్రో రైల్. మెట్రో రైల్ ప్రాజెక్టులో ప్రయాణించాలన్నది హైదరాబాద్లో ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మెట్రో రైల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మెట్రో రైల్ పనులు ఎలా కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒలిఫెంటా ఏరియాలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇది కీలకమైనటువంటి నిర్మాణంగా మెట్రో రైల్ అధికారులు భావిస్తున్నారు. ఈ యొక్క నిర్మాణంతో పాటు హైదరాబాద్లో మెట్రో రైల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఏంటి సార్ ఈరోజు ఈ స్టీల్ బ్రిడ్జ్ యొక్క ఫెసిలిటీ ఏంటి, దీనివల్ల ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుందా, ఎప్పుడు పూర్తవుతుంది పని? మీ అందరూ చూస్తూ ఉన్నారు
హైదరాబాద్ మెట్రో రైల్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఈ సైట్ చూడండి, ఓలిఫెంటా సైట్ అని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు వైపులా కూడా విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఇటువంటి బ్రిడ్జ్ నార్మల్గా కట్టేది ఏంటంటే నదుల మీద కానీ లేకపోతే వ్యాలీస్ మీద కానీ కడతారు. ఇక్కడ జనం సందేహం ఉన్నప్పుడు కట్టడం చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కట్టడంలో. ఇది మెయిన్ 272 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ లెంగ్త్ ఉన్నటువంటిది. దీన్ని కట్టాలంటే స్టీల్ బ్రిడ్జ్గా డిజైన్ చేసి దీన్ని మొత్తం మీరు చూడండి హైట్లో 60 అడుగుల నుంచి 90 అడుగుల హైట్లో ఉంటుందన్నమాట. అంటే బాటమ్ అనేటువంటి 60 అడుగుల హైట్లో ఉంటుంది, టాప్ అనేటువంటిది 90 అడుగుల హైట్, 90 నుంచి 95 అడుగుల హైట్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం 1100 టన్నుల బరువు ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది. ఇది అనేకమైనటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దీన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ HSFG అని చెప్పేసి హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్ అని, నా ఆర్డినరీ బోల్ట్స్ పనిచేయవు అటువంటి బోల్ట్స్ తీసుకురావటం, అనేకమైనటువంటి ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ తీసుకురావటం, స్పిరికల్ బేరింగ్స్ అని స్పెషల్ బేరింగ్స్ తీసుకురావటం తెచ్చేసి ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాబోతోంది. ఎందుకంటే అనేకమైనటువంటి రైల్వేలో కానీ లేకపోతే ఇతర బ్రిడ్జ్ల్లో కానీ దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనేకమంటి ఇంజనీరింగ్ మేధావులు వాళ్ళు చెప్పినటువంటి బ్రిడ్జ్ అక్కడ కట్టలేదు అన్నమాట. అనేకమంటి అన్ని చర్యలు తీసుకుని మేము చాలా కేర్ఫుల్గా చేస్తున్నాము. ఇది స్టెప్ బై స్టెప్ అంట మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఒరిజినల్గా గజియాబాద్ ఫ్యాక్టరీలో చేయించాము ఢిల్లీ దగ్గర. అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ స్టెప్ బై స్టెప్ అంటే ఇంచ్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ తీసుకొచ్చి అంటే ఇదే కండిషన్స్ అక్కడ సిమ్యులేట్ చేసి అక్కడ కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ విప్పి ఇక్కడ తీసుకొచ్చి ఒకటి బిగిస్తూ ఉన్నాం అన్నమాట. ఇది అంత హైట్లో ఆర్డినరీ పీపుల్ చేయలేరది, ఆ టార్క్ని తిప్పడం అనేటువంటిది అని అనమాట. దానికోసం స్పెషల్ ఎక్స్పర్ట్ మా వర్కర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది కంప్లీట్ అయితే దీన్ని మనం నాగోల్ మెట్టు కూడా మీకు తెలుసు 2 సంవత్సరాల క్రితమే పూర్తయింది. దాన్ని సికింద్రాబాద్ కూడా ఇది క్రాస్ అయిపోతుంది కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఉంటుంది, అక్కడ నుంచి మనం బేగంపేట వరకు తీసుకెళ్ళవచ్చు. ఇవన్నీ ప్లాన్ తోటి మనం సిస్టమేటిక్గా చేస్తున్నాం సార్. టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉంది యాక్చువల్గా. మరి నేను సామాన్య హైదరాబాద్ని ఎప్పుడు మెట్రో రైలు ఎక్కుతాను, ఎప్పుడు డేట్ ఏమైనా ఫిక్స్ చేస్తాం? మీరు చేస్తాను నేను ముందే చెప్పడం జరిగింది. ముందు ఈ సంవత్సరం మధ్యకాలంలో డెఫినెట్గా మెట్రో రైల్ ఒక భాగాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఆ తర్వాత కొద్ది మంత్స్ గ్యాప్ ఇచ్చి రెండోదాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఈ అయిన తర్వాత మొత్తం ఈ సంవత్సరమే 2 కారిడార్లు కంప్లీట్గా పూర్తవుతాయి, వచ్చే సంవత్సరం మొత్తం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఆర్ఓబి పనులకు సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ పనుల యొక్క స్టేటస్ ఏంటి సార్? స్టేటస్ చెప్తున్నాం కదా, మొత్తం 3 ఆర్ఓబీలు ఆల్రెడీ కంప్లీట్ అయింది. భరతనగర్ కంప్లీట్ అయింది, మెట్టు కూడా కంప్లీట్ అయింది, చిలకలు కూడా కంప్లీట్ అయింది, ఆలగడ్డ బావి కూడా కంప్లీట్ అయింది. ఈ మిగతా ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి అని అన్నీ కూడా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పాను ఈ సంవత్సరం మధ్యలో డెఫినెట్గా ఉంటుంది, అది కరెక్ట్ టైం ఎప్పుడు అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెట్రో రైలు పనులకు సంబంధించి వేగంగా జరుగుతున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మనతో ఇక్కడ అనేక మంది అధికారులంతా ఈ పని మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని దాదాపు భారీగా కొనసాగిస్తున్నటువంటి పనులు మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి టీం సభ్యులంతా కూడా ఇక్కడ మెట్రో రైల్ పనులని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలని మనం చేస్తున్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు నాగోల్ నుంచి ప్రకాష్ నగర్ వరకు ఏదైతే బేగంపేట ఏరియా ఉందో ఆ ప్రకాష్ నగర్ వరకు కూడా మెట్రో రైల్ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఇలాంటి బ్రిడ్జ్ నిర్మాణం మూలంగా సమయం ఎక్కువ తీసుకుంటుంది, కనుక కాస్త ఆలస్యం అవుతుందని చెప్పి కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ గణపతితో దినకర్ ఎన్టీవీ హైదరాబాద్. భాగ్యనగరం ట్రాఫిక్ బాధలను తీర్చడం కోసం వస్తున్న మెట్రో రైల్ పనులకు ఎన్నో అడ్డంకులు, వాటన్నింటినీ దాటి ఈ మాత్రమైన పనులు ఎలా పూర్తయ్యాయి, ఇంజనీరింగ్ వండర్లో అయిన కొన్ని నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయి, లెట్స్ వాచ్. హైదరాబాద్ ట్రాఫిక్ కేరాఫర్జెస్, నిత్యం లక్షలాది వాహనాలు, వాటి ద్వారా ఏర్పడే గందరగోళం, వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కృషి చేస్తోంది మెట్రో రైల్. అంతేకాదు, ఫ్లైఓవర్స్ పై నుంచి ఔరా అనిపించేలా ఓవర్టేక్ చేస్తూ ఫ్లైఓవర్ నిర్మాణాలు ఇంజనీరింగ్ అద్భుతాలను కళ్లకు కట్టిస్తున్నారు. అయితే మెట్రోకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎలా అంటే మెయిన్ రోడ్ల మీద వస్తున్న మెట్రోకు ఆ దారిలో ఉన్న ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జ్లు ఆటంకంగా మారాయి. వీటిని దాటుకుంటూ కొన్ని నిర్మాణాలను చేస్తున్నారు. నగరంలో మెట్రో రైలు వస్తున్న దారిలో 28 జంక్షన్లలో ఫ్లైఓవర్లున్నాయి, అలాగే 8 చోట్ల రైల్వే బ్రిడ్జులున్నాయి. అది కూడా అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్నాయవి. దీంతో వీటిపై కొత్తగా మెట్రో రైల్ నిర్మాణాలు చేపట్టడంతో
అధికారులు ఇంజనీరింగ్ అద్భుతాలే సృష్టిస్తున్నారన్న కితాబులు వస్తున్నాయి. సాధారణంగా మెట్రో రైల్ పిల్లర్ ఎత్తు 20 నుంచి 25 అడుగులు ఉంటుంది. అలాంటిది ఫ్లైఓవర్లు రైల్వే బ్రిడ్జ్లను దాటడం కోసం 50 నుంచి 60 అడుగుల ఎత్తులో అద్భుతమైన మెట్రో బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు. ఇంత ఎత్తులో చేసే నిర్మాణాలను ఐకానిక్ మెట్రో వయాడక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మలక్పేట్ పంజాగుట్ట ఫ్లైఓవర్ల దగ్గర వంతెనలపై వంతెనల నిర్మాణం పూర్తయింది. పంజాగుట్టలో 51 అడుగుల ఎత్తులో అద్భుతమైన మెట్రో బ్రిడ్జ్ నిర్మించారు. మిగిలిన చోట్ల ఫ్లైఓవర్లపై ఫ్లైఓవర్ల నిర్మాణం సాగుతోంది. మరోవైపు రైల్వే బ్రిడ్జిల దగ్గర కూడా మెట్రో ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ నగర్ దగ్గర రైల్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల కూడా రైల్వే అధికారుల అనుమతితో పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు మధ్యలో 3 ఆర్ఓబీలు ఉన్నాయి. ఇందులో చిలకలగూడ దగ్గర ఆర్ఓబీ పూర్తి కాగా ఒలిఫెంటా బ్రిడ్జ్ దగ్గర 60 అడుగుల ఎత్తులో 275 అడుగుల పొడవుతో అత్యంత క్లిష్టమైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతోంది. ఎలా ఉంటుందో తెలుసా? హౌరా బ్రిడ్జ్ తరహాలో భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకురాబోతోంది. ఇక ఆలుగడ్డ బావి దగ్గర ఆర్ఓబీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఈ సైట్ చూడండి, ఒలిఫెంటా సైట్ అని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు వైపులా కూడా విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఇటువంటి బ్రిడ్జ్ నార్మల్గా కట్టేది ఏంటంటే నదుల మీద కానీ లేకపోతే వ్యాలీస్ మీద కానీ కడతారు. ఇక్కడ జనం సందోహం ఉన్నప్పుడు కట్టడం చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కట్టడంలో. ఇది మెయిన్ 272 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ లెంగ్త్ ఉన్నటువంటిది. దీన్ని కట్టాలంటే స్టీల్ బ్రిడ్జ్గా డిజైన్ చేసి దీన్ని మొత్తం మీరు చూడండి హైట్లో 60 అడుగుల నుంచి 90 అడుగుల హైట్లో ఉంటుందన్నమాట. అంటే బాటమ్ అనేటువంటి 60 అడుగుల హైట్లో ఉంటుంది, టాప్ అనేటువంటిది 90 అడుగుల హైట్, 90 నుంచి 95 అడుగుల హైట్లో ఉంటుందన్నమాట. మామూలుగా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలోనే పిల్లర్ల నిర్మాణం చేసి పిల్లర్కు పిల్లర్కు వయాడక్టుల ఫిట్టింగ్ చేస్తారు. ఆర్ఓబీల దగ్గర రైళ్ల రాకపోకల అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో మెట్రో నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇవి ఇంజనీరింగ్ వండర్లను మైమరిపిస్తున్నాయి.